Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి దివ్యవాణి రాజీనామా, ఆ తర్వాత యూటర్న్. మధ్యలో ఏం జరిగింది? టీడీపీ అధికార ప్రతినిధి సినీ నటి దివ్యవాణి తన రాజీనామా విషయంలో యూటర్న్ తీసుకున్నారు. తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన దివ్యవాణి కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఒంగోలులో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందన్న ఆనందంలో ఉన్న టీడీపీకి దివ్యవాణి ఊహించని షాక్ ఇస్తూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దివ్యవాణి తెలిపారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాజీనామా ట్వీట్ చేయకముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహానాడులో తనకు అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీపై సీరియస్ కామెంట్ చేశారు. తాను టీడీపీకి నిస్వార్థంగా సేవ చేస్తున్న గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కళాకారుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో కళాకారులకు తగిన స్థానం లేకపోవడం తనను ఆవేదనకు గురి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులుగా తాను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నానంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా వైసీపీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్తో కానీ, మాజీ మంత్రి కొడాల నానితో కానీ తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని దివ్యవాణి అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దివ్యవాణి వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. అయితే దివ్యవాణి రాజీనామా ట్వీట్ చేసిన నేపథ్యంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బసుల అర్జునుడు దివ్యవాణితో మాట్లాడినట్లు తెలిసింది. అర్జునుడు ఆమెతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయంపై ఆమె యూటర్న్ తీసుకున్నారు. తాను టీడీపీని వీడడం లేదని ప్రకటించారు. అంతేకాదు, రాజీనామా చేస్తున్నట్లు పోస్ట్ చేసిన ట్వీట్ను దివ్యవాణి తొలగించారు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దివ్యవాణి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశాల్లో అధికారపక్ష నేతలపై తన వాగ్దాడితో తీవ్రమైన విమర్శలు చేస్తూ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.